హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి హోమ్లీ థాట్స్. ఈరోజు నేను మీకు స్పైసీ టేస్టీ దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలియదండి, చాలా తక్కువ మందికి తెలుస్తుంది, అందుకనే చూపించబోతున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే దీన్ని మగ్గబెట్టక్కర్లేదండి, పచ్చి దొండకాయలతోనే పచ్చడి చేసుకోవాలి. దొండకాయలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు. చింతపండు చూసారా, నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు చూసి తీసుకుంటే సరిపోతుంది. నేను 1/4 కిలో దొండకాయలు తీసుకున్నాను. ముందుగానే నేను దొండకాయల్ని కడిగేసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రోట్లో నూరుకోవాలి. ఇది కంపల్సరీ, రోట్లో నూరితేనే ఈ పచ్చడి టేస్ట్ ఉంటుందండి. రోట్లో నూరుకోవాలి, మిక్సీ అయితే టేస్ట్ అంత రాదు. రోట్లోనే నూరుకోండి. ఇలా కొంచెం కొంచెంగా నూరుకుంటూ ఉంటే దొండకాయలను వేసుకుంటూ నూరుకుంటూ ఉండండి. ఫస్ట్ మనము దొండకాయలను నూరేసుకుని కచ్చాపచ్చిగా, తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. ఈ దొండకాయ పచ్చడి అనేది దోశల్లోకి బాగుంటుంది అండ్ రైస్లోకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పిల్లలకి కూడా నచ్చింది, బాగా నచ్చింది. నేను చేయడం ఇది ఫస్ట్ టైం అయినా సరే మా ఆడబొచ్చు చేసి ఇస్తుంది. తను ఇచ్చినప్పుడు మేము తీసుకుని తింటాం, కానీ నేను ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. చాలా బాగుంది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. చూసారు కదా, దొండకాయలన్నీ కూడా ఇలా వేసేసుకుని కచ్చాపచ్చిగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్నాక మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం వేసేసుకుని సాల్ట్ వేసుకోవాలండి, అది కూడా కల్లుప్పు. దీన్ని వేసుకోవడం వల్ల ఏంటంటే ముందుగానే మనకి పచ్చడి నూరుకోవడం అనేది చక్కగా తొందరగా నలిగిపోతుంది. ఉప్పు వేయకపోతే తొందరగా నలగదు, కొంచెం చిందుతుంది కూడా. అలా చిందకుండా ఉండాలి అంటే ముందుగానే మనం ఉప్పు వేసుకున్నామంటే చిందకుండా ఉంటుంది. కొంచెం ఇది కచ్చాపచ్చిగా నూరుకున్నాక అప్పుడు చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు మస్ట్ అండ్ షుడ్ అండి, చింతపండు లేకపోతే పచ్చడికి టేస్ట్ రాదు. ఇలా తీసుకున్న చింతపండుని గింజలు లేకుండా చూసుకుని నూరేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా ఛానల్ని ఇప్పటిదాకా కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, మంచి మంచి షాపింగ్ వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా త్వరగా అంటే త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది, పెద్దోళ్ళకి, పిల్లలకి, అందరికీ బాగా నచ్చుతుంది. రోటి పచ్చడి అంటే చాలా బాగుంటుంది. మిక్సీ కన్నా కూడా రోటి పచ్చడే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఎలా ఉంది అనేది. ట్రై చేసి అప్పుడు తెలుస్తుంది నాకు. ఇలా నాకు తాలింపు వేసేటప్పుడు, ఆ సాయమైన పప్పు అవన్నీ వేసేటప్పుడు క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నేను ఆన్ చేశాను అనుకున్న క్యామ్, ఆన్ చేయలేదు. ఆయిల్ వేసేసుకుని ఇలాగ మనం తాలింపు దినుసులు వేసేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలండి, ఇంగువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 5 మినిట్స్ కూడా అక్కర్లేదండి, ఒక 2 మినిట్స్ మనము మగ్గపెట్టామంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం మనకి పచ్చడి అనేది ఒక 2 రోజులైనా ఉండాలి అంటే కాసేపు అయినా మనం అందులో ఉంచాలి. నూనెలో వేస్తే కనుక సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ చక్కగా ఎలా సపరేట్ అయిపోయిందో. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే నేను 1/4 కిలో పచ్చిమిర్చికి 200 గ్రాముల పచ్చిమిర్చి, సారీ 1/4 కిలో దొండకాయలకి 200 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కారము 1/4 కిలోకి 1/4 కిలో పచ్చిమిర్చి తీసుకోవచ్చు. లేదు పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయంటే చూసుకుని తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.